పేరు పెంటయ్య. నా పేరు పెంటయ్య. నేను రిటైర్డ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ను. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినవన్నీ. నేను రిటైర్ అయిన తర్వాత వ్యవసాయంలో ఏదైనా ప్రయత్నం చేద్దామంటే ఆలోచన చేసినప్పుడు యూట్యూబ్లో డాక్టర్ గారి యొక్క డ్రాగన్ ఫ్రూట్ గురించి విన్న తర్వాత నేను చాలా ఇంప్రెస్ అయినా. అది ఇట్లా ఇక్కడికి వచ్చి చూద్దామని చెప్పి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారి యొక్క ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత మనకు శ్రమ చాలా తగ్గించింది. వాళ్ళు దేశ ఇది 11 దేశాల విదేశాలలో తిరిగి అక్కడ ఉండేటువంటి వెరైటీస్ను స్టడీ చేసి తను ఒక కొత్త వెరైటీని డెవలప్ చేసి అట్లా ఏబిసి అనే దాంట్లో పుట్ట ఏబి అనేటువంటి రెండు వెరైటీస్ మేము ప్రత్యక్షంగా చూసినాం. వాటికి రోగ నిరోధక శక్తి, తర్వాత ఉష్ణ తట్టుకునేటువంటి శక్తి కొంచెం తక్కువ ఉన్నది, గ్రోత్ కూడా తక్కువ ఉన్నది. అదే సి వెరైటీకి వచ్చి చూసినప్పుడు ప్రాక్టికల్గా ఇక్కడ వీటి మీద ఏ రకమైనటువంటి డిసీజ్ వచ్చినటువంటి ఆనవాలు లేవు, తర్వాత ఆరోగ్యంగా పెరుగుతున్నటువంటి విధానం మనకి ఇక్కడ సి వెరైటీ లోపల కనిపిస్తూ ఉన్నది. తర్వాత రేట్ ఆఫ్ గ్రోత్ కూడా సి వెరైటీ లోపల చాలా ఎక్కువగా ఉన్నది. అందుకని చెప్పి మేము డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఏబిసి ఈ రెండిట్లో ఈ మూడిట్లో ఏది చేసుకుంటే బాగుంటుంది, అది ఇంత చేసుకుంటే బాగుంటుందా, లేకుంటే ఒకటే చేసుకుంటే బాగుంటుందా అన్నప్పుడు వారు చాలా స్పష్టంగా చెప్పారు. వారి యొక్క ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ తర్వాత సి వెరైటీ అనేటువంటిది చేసుకుంటే మనకు రైతులకు చాలా లాభసాటిగా ఉంటుందనే విషయాన్ని వారు చెప్పడం మాత్రమే కాకుండా మాకు చూసిన తర్వాత కూడా అర్థమవుతూ ఉన్నది. తర్వాత రైతులు కూడా ట్రెడిషనల్గా ఉండేటువంటి వ్యవసాయం, ఒక పత్తి వేయడము, ఒక వరి వేయడము, దాంతో మార్కెటింగ్ లేక నానా ఇబ్బందులు పడి ప్రభుత్వం ఏం చేయడం లేదని చెప్పి ప్రభుత్వం మీద ఇబ్బంది చెప్పడము, తర్వాత మనకు మనం కూడా నష్టాలకు గురి కాకుండా కొంచెం ఇనీషియల్గా దీని మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతూ ఉన్నది. కానీ ఈ రకమైనటువంటి పళ్ళ తోటల మీద మనం ఒకవేళ దృష్టి పెట్టినట్లయితే రైతులకు లాభసాటిగా ఉంటుంది అనేది, అట్లాగే ప్రజలకు కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి ఫ్రూట్ను అందించిన వాళ్ళమైతే ఇవాళ మార్కెట్ లోపల చాలా రసాయనాలతో కూడుకున్నటువంటిది, తర్వాత లో ప్రొఫైల్ ఉన్నటువంటి లో క్యాలరీస్ లో హై క్యాలరీస్ ఉన్నటువంటి ఫ్రూట్స్ లభిస్తూ ఉన్నాయి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అది వీరు డాక్టర్ గారు చాలా దాని మీద పరిశోధన చేసిన కనుక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చక్కటి ఫ్రూట్ను మనం ప్రజలకు అందించిన వాళ్ళమైతే కేవలం మన లాభం కొరకు మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని గురించి కూడా డాక్టర్గా వారు పట్టించుకున్నారు. ప్రజల రైతులు కూడా ఈ రకంగా ఆలోచించినట్టయితే లాభసాటిగా ఉంటుందని వారు ఏదైతే విషయాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిందో చాలా ఇంప్రెస్ అయినా. మేము అక్కడ వీడియోలో చూసిన దానికి ఇక్కడికి చూసిన దానికి మేము ప్రాక్టికల్గా వీడియోలో చూసినప్పుడు సరే చూద్దాంలే ఆలోచిద్దాంలే అనుకున్నాం. వీటికి వచ్చి ప్రాక్టికల్గా ఈ ఫామ్ చూసిన తర్వాత తప్పనిసరిగా మనం ఒక యూనిట్ను డెవలప్ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అట్లా మాకు ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి డాక్టర్ గారికి మరియు ఇది ఇంత శ్రమపడి మాతోటి ఇంత సమయాన్ని వారు ఇచ్చినందుకు మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.